హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బై స్లేవింగ్ ఛాన్. పచ్చదనం నిండిన పర్వతాల నడుమ అపురూపంగా కనిపిస్తున్న ఈ పార్వతీపుత్రిని చూస్తుంటే జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి ఆ ప్రకృతి సోయగాలను తిలకించి గణేశుని ప్రార్థించి రావాలని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్తే గణేశుని విగ్రహం కనిపించదు, ఎందుకంటే 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పురాతన విగ్రహాన్ని నక్సల్స్ కూల్చేశారు. ఇది ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో దోల్కల్ పర్వతంపై ఉంది. ఇక్కడకు పర్యాటకులు బాగా వస్తారు. దాన్ని ఇబ్బందిగా భావించిన నక్సల్స్ విగ్రహాన్ని కూల్చేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడ విగ్రహం మాయమైన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు విగ్రహం ఉన్న ప్రాంతానికి వెళ్లి చూస్తే దాన్ని ధ్వంసం చేసి 1000 అడుగుల లోతులోయలో పడేసినట్లు గుర్తించారు. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్, జై హింద్.